ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ చీరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గడియార స్తంభం కూడలిలో మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 72 ఏళ్ల స్వాతంత్ర కాలంలో కాంగ్రెస్ చేయలేని పని బీజేపీ నరేంద్ర మోడీ చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే పరిపాలన బీజేపీ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పలగాని హనుమంతరెడ్డి, పట్టణాధ్యక్షులు అరవపల్లి కుమార్, వారణాసి మల్లికార్జున శర్మ, రామిశెట్టి కోటేశ్వరరావు, శివాజీ పింజల భరణి పాల్గొన్నారు. ఈరోజు చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు. భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి, గత 73 సంవత్సరాలుగా ఈ దేశంలో కాశ్మీర్ మన అంతర్భాగమనే అంటున్నప్పటికీ కూడా కాశ్మీర్లో పూర్తి హక్కులు ఈ భారతదేశ ప్రజలకు లేవు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రా వ్యక్తి వెళ్ళి కాశ్మీర్లో స్థలం కొనాలంటే కొనేటువంటి పరిస్థితి లేదు. అలానే కాశ్మీర్లో ఒక స్థలం కొనాలంటే ఈ దేశంలో ఎవరికి కూడా అవకాశం లేదు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వెళ్ళి మన కాశ్మీర్లో యువతిని వివాహం చేసుకుంటే కాశ్మీరీ పౌరసత్వం, ఆ యువతికి కాశ్మీరీ పౌరసత్వం కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశంలో 2 రాజ్యాంగాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తి స్వేచ్ఛ, పూర్తి స్వతంత్రత మనం ఈరోజు కల్పించుకున్నాము. మరి భారత రాజ్యాంగాన్ని కూనీ చేశామని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అక్కడ కాశ్మీర్లో దళితులకు రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయనేది కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఈరోజు గిరిజనులకి అక్కడ రిజర్వేషన్లు అందుతున్నాయా, మరి దళితులకు రిజర్వేషన్లు అందుతున్నాయా, మరి ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఏ కన్యాకుమారిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాశ్మీర్లోకి వెళ్ళి నివసించేటువంటి హక్కు ఈరోజు తీసుకొచ్చిన రద్దు చేసినటువంటి 370-35A ద్వారా ఈరోజు భారతదేశంలో అందరికీ కూడా కలుగుతూ ఉంది. ఈరోజు ఒక చీరాల వ్యక్తి కూడా వెళ్ళి కాశ్మీర్లో ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ మనం నివాసం ఉండేటువంటి అవకాశం ఈరోజు కలిగింది. కనుక భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ విషయంలో వారందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంత జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పటికీ కూడా కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పి అక్కడ కూర్చున్నారంటే వీళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే వాళ్ళ పార్టీలో అడ్రస్ గల్లంతైనవి. మరి కమ్యూనిస్టు పార్టీ చెప్తున్నారు మేము ఇంకా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. మీరు దేశంలో ఎక్కడున్నారో కూడా ఏ మూల ఉన్నారో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినాక పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉండి ఆయన ఆనాడు ఉప ప్రధానిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాచరపు వ్యవస్థల్ని, రాజు వ్యవస్థల్ని అన్నింటినీ కూడా అప్పు చెప్పాడు. అందరినీ ఏకం చేసి ఈ భారతదేశంలో సమ్మేకితతోటి అందరినీ ఒకటి చెయ్యాలని చెప్పేసి ఆయన తప్ప ఆయన భుజస్కరాల మీద పెట్టడం జరిగింది బాధ్యత. ఆయన ఆ పద్ధతుల్లో ఈ దేశం మొత్తాన్ని ఏకత్రాటి మీద చేసి సమ్మేక్యత అనేటువంటి దానికి ప్రతీదిగా నిలిచిపోయిన ఆ మహానుభావం. అయితే కాశ్మీర్ విషయానికి వస్తే అది నేను చూస్తాను, నువ్వు మిగతా ఎందుకు చూడని చెప్పేసి అన్నటువంటి ప్రధాని ఆనాడు ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టి ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.